కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. అసలు కుటుంబంలో ఎందుకండి, ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. వాళ్ళ ఒక అర్హతతో, వాళ్ళ ఒక స్టేటస్తో, వాళ్ళ ఒక చదువుతో, దేంతోనో సంబంధం లేకుండా ఏదో ఒక విషయంలో మనిషి పోరాటం చేస్తూనే ఉంటాడు. కానీ ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది, అదేంటి అంటే మానసిక ప్రశాంతత కావాలి అని. డబ్బు ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా ప్రశాంతత ఉండాలి అనుకుంటుంటారు. కానీ నిజానికి అన్నీ ఉంటేనే ప్రశాంతత అనేది వస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏంటి అంటే, ఎవరైనా సరే ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు వాటికి ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి అంటే అది చాలా నరకంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మనిషి ఇంత జీవన పోరాటం చేస్తున్నాడు అంటే దానికి కావాల్సింది ప్రధానంగా డబ్బే. డబ్బు మనిషికి ఎంతో అవసరం, అలాగే ఎన్నో అవసరాలకి అదే పరిష్కారం కూడా. మరి ఇక డబ్బు సమస్యతో బాధపడుతున్న లేకపోతే వేరే ఇతరితర సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా గురువారం వాళ్ళకి చక్కని పరిష్కారం చూపిస్తుంది. చాలామంది గురువారం షిరిడి సాయినాథుణ్ణి పూజిస్తుంటారు, అలాగే వాళ్ళ ఇష్ట దేవతలను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా షిరిడి సాయినాథుని ఆరాధన చాలా మంచిది. అందుకని షిరిడి సాయిబాబా భక్తులు ఎప్పుడూ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆ స్వామివారిని నమ్ముకుని ఉంటారు. అయితే దీనికి తోడుగా మరొక విషయం ఏంటి అంటే, ఈ గురువారం నాడు అంటే మార్చి 28వ తారీఖున అష్టమితో కూడుకున్న గురువారం, అలాగే పౌర్ణమి పూర్తయిన తర్వాత వచ్చే అష్టమి గురువారం కొద్దిపాటి విశిష్టత కలిగినది. అది ఏంటి అంటే, ఆ రోజున ఏం చేయాలి అంటే రావి ఆకులతో మనం పూజ చేయాలి. రావి ఆకులు 11 రావి ఆకులు తీసుకుని అది మనం శుభ్రంగా పసుపు నీటితో కడుక్కోవాలి. పసుపు నీటితో కడుక్కున్న ఆ రావి ఆకుల్ని మనం పసుపు రంగు దారంతో గుచ్చి ఒక తోరణంలాగా, అంటే రావి ఆకు తోరణంలా చేసి అది ఇంటికి ప్రధానమైన గుమ్మంలో కానీ లేకపోతే పూజ గది గుమ్మానికి కానీ కట్టి మనం దేవుడి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇది మన ఇంట్లో ఉన్న చెడుని మొత్తం తొలగిస్తుంది. ఒకవేళ ప్రధాన గుమ్మానికి కట్టలేని పరిస్థితుల్లో ఉంటే మనం దేవుడి గుమ్మానికైనా లేకపోతే దేవుడి యొక్క మందిరానికి తోరణంగా అయినా కట్టవచ్చు. అలా కట్టిన తర్వాత మనం నిత్య పూజలు చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ రావి ఆకులు వాడిపోతాయో అవి పవిత్రంగా ఒక ప్రవహించే నదిలో నిమజ్జనం చేయాలి. ఇలా చేస్తే చాలా మంచిది, కుటుంబ కష్టాలు తొలగిపోతాయి.